మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు లైవ్ లో. సంబంధించింది డబల్ బెడ్రూము ఇందిరమ్మ ఇళ్ళు కావాలన్నదే ఎక్కువ మంది వచ్చి అడిగారు. గడిచిన 10 సంవత్సరాల్లో సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే పరిపాలించిందో ఎన్నికలప్పుడే ఆ 2BHK బొమ్మను చూపించి ఎన్నికల లబ్ధి పొందిందే తప్ప సామాన్యుడి చిరకాల వాంఛన తీర్చలేకపోయింది ఆనాటి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రభుత్వం మొదటి విడతగా 4.5 నుంచి 5 లక్షల ఇళ్ళు ఇస్తామని, ప్రతి సంవత్సరం రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్ళు తప్పకుండా పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇందిరమ్మ ఇళ్ళు ఏదో 3,500 ఇచ్చాం అని చేతులు దుడిపేసుకోం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా పేదోడికి ఇళ్ళు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామో 400 చదరపు అడుగులు ఇళ్ళు కట్టుకోవాలి. మొదటి విడతగా ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో, ఇళ్ల స్థలము ఉన్నవారికి నువ్వు ఏ పార్టీ అని అడగము, ప్రతి గ్రామములో గ్రామసభ పెట్టి పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తాము. 400 చదరపు అడుగులతో ఇళ్ళు నిర్మించుకోవాలి. దాంట్లో ఒక చిన్న కిచెను, ఒక బాత్రూమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. 4 విడతలుగా ఈ 5 లక్షల రూపాయలు ఇస్తాం. మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ కావడంతోనే 1 లక్ష రూపాయలు ఇస్తాం. లంటర్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కంప్లీట్ కావడంతోనే 1,05,000 ఇస్తాం. స్లాబ్ అవటంతోనే 1,75,000 ఇస్తాం. గోప్రేషం టైంలో మిగిలిన 1 లక్ష రూపాయలు మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇందుట్లో ఏ పైరువి అక్కరల, వాళ్ళు పేదవాళ్ళు అయితే చాలు. ఆ ఇంటి గృహిణి ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డ పేరుతో ఇవ్వాలన్నది ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి నిర్ణయం. అదే రకంగా ల్యాండ్కు సంబంధించిన పరిష్కారాలను కూడా 6R కొత్త చట్టం 2024కి తుది మెరుగులు అన్నీ దిద్దటం అయిపోవచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే ఒక రోల్ మోడల్ కొత్త 6R చట్టాన్ని తెలంగాణ ప్రజలకి ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక మంది మేధావుల సూచనలు, సలహాల మేరకు, చివరికి ప్రతిపక్ష పార్టీకి నాయకులు ఇచ్చిన సూచనలు మంచివైతే వాటిని కూడా ఈ చట్టంలో క్రోడీకరించాం. అద్భుతమైన చట్టాన్ని, 6R చట్టాన్ని ఇవ్వబోతున్నాం. అదే రకంగా ధరణిని ఎన్నికల ముందు మా నాయకులు చెప్పారు, ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని పీకి బంగాళాఖాతంలో వేస్తామని. ఆనాటి ప్రభుత్వం తెలంగాణ భూములున్న భూస్వాముల ఆస్తులు విదేశ సంస్థలకు తాకట్టు పెడితే 4 రోజుల క్రితం ఆ తాకట్టును విడిపించి స్వదేశ సంస్థ NICకి ఇచ్చాం. పారదర్శకంగా ఏదైతే ధరణిలో అనేక అవకతవకలతో పాటు అనేక ప్రభుత్వ స్థలాలని ఆనాటి పెద్దలై కన్ను సైగలలో మార్పులు చేసుకున్నారో, వాటన్నీ పేదవాడి ఆస్తి, అది తిరిగి తీసుకొని పేదవాడికి ఇస్తాం. దానికి సంబంధించిన అప్లికేషన్లు కూడా చాలా రావటం జరిగింది. వీటన్నిటితో పాటుగా కొంత నిరుద్యోగ యువత రావటం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన గడిచిన ఈ 11 నెలల్లో సుమారు 56,000 నుంచి 56,500 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లో వాటి ఫలితాలు కూడా ప్రకటించి ఆ ఉద్యోగాలన్నీ కూడా చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేయబోతుంది.
అన్ని వర్గాలకి, ముఖ్యంగా రైతన్నలకి, కొంతమంది అర్హులైన వాళ్ళు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తొండాట ఆడేది ఏమీ లేదు. 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. ఇంకా 13,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక కొంతమంది రైతన్నలు కూడా వచ్చి వారి బాధ వెలబుచ్చారు. టెక్నికల్ కారణాల చేత ఇతరత్రా ఆగినవి వాటితో పాటు 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళది అది కూడా కట్టిపించుకొని 2 లక్షల రూపాయల వరకు ఇంకా మిగిలిన 13,000 కోట్లు, లేకపోతే 100-200 కోట్లు ఎక్కువైనా కూడా చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల వరకు మిగిలిన 13,000 కోట్లు ఈ డిసెంబర్ లోపులోనే ఇవ్వబోతున్నాం. రైతు భరోసాని కూడా తప్పకుండా. నిజంగా డబ్బులు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, ఇక్కడ దాపరికం ఏమీ లేదు. అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రం అని చెప్పం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేస్తున్న అప్పులుగా తీసుకునే డబ్బు కంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు అసలు ప్లస్ మిత్తి, ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ మిత్తి, మనం ఈనాడు చేసే అప్పుల కంటే సుమారు 16 నుంచి 17,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చెల్లిస్తుంది బ్యాంకులకు, ఇతరత్ర సంస్థలకు. అయినా కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా ఎక్కడ తొనకకుండా, బెనకకుండా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కవ్వింపులు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ చిరునవ్వులు నవ్వుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మంచిని, తెలంగాణ ప్రజలకు చేసే మంచిని ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా నిర్వహిస్తామని మరొక్కసారి తెలియచేస్తూ రైతన్నలకు కూడా ఒక భరోసా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పారు. ఏదైతే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరగిన రీతిలో ధాన్యం రైతన్నలకు పండింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే అందరి ముఖాలలో ఆనందము, సంతోషము ఉంటుంది, అది నేచురల్. ఏ ధాన్యమైతే ఈ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చివరి గింజ వరకు ఏ ప్రతిపక్షమో ధర్నాలు, నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్న మాట ప్రకారం చివరి గింజ వరకు రైతన్నలు అమ్మే ప్రతి గింజని, ధాన్యాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వము కొంటది. ఎక్కడైనా చిన్న చిన్న టెక్నికల్ కారణాల చేత ఏ జిల్లాలోనైనా ట్రాన్స్పోర్టు ఇతరత్ర ఇబ్బందులు ఉంటే ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులందరికీ ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా కలెక్టర్లందరినీ ఏమంటే రెగ్యులర్ ఫాలోఅప్ ఇన్ఛార్జ్ మంత్రులను చేస్తున్నాం. ప్రతి పాత ఉమ్మడి జిల్లాకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఇప్పటికే డిప్యూటేట్ చేశారు. రైతన్నలకు ఒకటే భరోసా ఇస్తున్నాం, ప్రతి గింజని కొంటది. సన్న రకం ధాన్యానికి అదనంగా MSP రేటు కంటే 500 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి రైతన్నలు ఎక్కడ ఏవైతే మేము కళ్ళాల పోరుపాటు పడుతున్నాం, మేము వరిచేల పోరుపాటు పడుతున్నాం, మేము రోడ్ల మీద నిరాహార దీక్ష చేస్తున్నాం అని పచ్చకండ వేసుకొని వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని జైల్లో పెట్టింది మర్చిపోయారు. వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులని ఎంత దీనాతిదీనంగా చూశారో మర్చిపోయారు. ఇప్పుడు పచ్చ రంగు కండవ మెళ్ళలో వేసుకోవడంతోనే అన్నీ కొత్త కొత్త పదాలు నేర్చుకొని పడికట్టు పదాలతో రైతుల దగ్గరికి, మీ దగ్గరకు వస్తున్నారు. ఎవరు నిరాహార దీక్షలు, ఎవరు ధర్నాలు, ఏ పోరాటాలు అక్కరల, రైతుకి అండగా ఉండేది ఇందిరమ్మ ప్రభుత్వం, చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొంటదని
యావత్ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్ వస్తుంది వస్తుంది, మీరు ఉపేక్షించండి, వాళ్ళు అన్నట్టు మీరు అడావుడు పడకండి. తప్పకుండా ఒకటి ఆల్రెడీ మేము చెప్పాం, సీరియల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి హ్యాండ్ ఓవర్ అవుతుంది, దాని మీద చట్టం తన పని తను చేసుకుంటాం. ఇప్పటివరకు చూసాము మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. సో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి అన్నారు ఆయన. అప్పులు చేస్తూ ధనిక రాష్ట్రం అని చెప్పం మేము అని చెప్పి మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతుంది, అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు మంత్రి పొంగిలేటి మాట్లాడారు. అలాగే పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు ఆయన. 400 చదరపు అడుగులతో ఇందిరమ్మ ఇల్లు ఉంటాయని చెప్పారు. 4 విడతలుగా 5 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు. అలాగే పేదవాళ్ళు అయితే చాలు, వాళ్ళందరికీ ఇల్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మంత్రి పొంగిలేటి ఇప్పటివరకు మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది.